శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అంతేకాకుండా మీరు చూస్తే మహిళా మంత్రి గారు జబర్దస్త్ ఆంటీ, ఆమె ఏకంగా నాకు చీర గాజులు పెడుతుందండి. అంటే చీర గాజులు తొడుక్కునోలో చేతగానోలా, అంటే ఒక మహిళా మంత్రి అసభ్యంగా మాడితే ఇంకెలా ఉంటుందో పరిస్థితి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు జిల్లాలో ఒక మానభంగం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎస్పీకి ఫోన్ చేసి మీకు 12 గంటలు ఇస్తున్నా, ఆ నిందితుడిని నా ముందల నిలబెట్టండి అని చెప్పినాడు. కోర్టు ముందల నా ముందల నిలబెట్టు, నేను చూడాలి వాడినని. అది బయటకు వచ్చింది. దాదాపు 1000 మంది పోలీసులు డిప్లాయ్ చేశారు. అది తెలుసుకుని ఆ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భయం పట్టింది. అంటే బాబు గారు అంటే ఒక దొంగకో ఒక ఫ్యాక్షనిస్ట్కో లేదంటే ఒక తప్పు చేయాలనుకున్నోడికి ఒక భయం. ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టాడు? సొంత పార్టీ ఉన్న వదిలిపెట్టాడు, కుటుంబం వదిలిపెట్టాడు. చట్టం అందరికీ ఒకటే. అందుకే బాబు గారు ఉన్నప్పుడు ఏనాడు ఇలాంటి ఘటనలు జరగలేదు. సో బాబు గారు వస్తే ఆటోమేటిక్గా అందరికి భయం వస్తుంది. ఎర్ర చందన స్మగ్లర్స్ దగ్గర నుంచి కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళు అందరూ ఒక భయంతో బతుకుతారు. ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించాలంటే భయపడతారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ కోసం చట్టం చుట్టంగా తయారైంది. అది ఇది ఇప్పుడున్న పరిస్థితి.